కర్నూలు జిల్లా డోన్ మండలం ఉడుములపాడు గ్రామంలో నకిలీ మద్యంపై డిసెంబర్ నెలలో నమోదైన కేసులో ముఖ్య పాత్రదారులు కర్ణాటకకు చెందిన వినోద్ కలాల్, అతనితో పాటు 6 మందిని సీసీఎస్ డీఎస్పీ వినోద్ కుమార్ మరియు ఎక్సైజీ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన అధికారులందరూ కలిసి పేరంటాలమ్మ గుడి దగ్గర అరెస్ట్ చేశారు. మరో 11 మంది పరారీలో ఉన్నట్లుగా తెలిపారు. వారి దగ్గర నుంచి 300 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ మద్యం కేసులో టీడీపీకి చెందిన పలువురు నాయకులపై కూడా కేసులు నమోదు చేయడం జరిగిందని, నిందితులు ఎంతటి వారైనా కఠిన శిక్షలు తప్పవని డీఎస్పీ నరసింహారెడ్డి హెచ్చరించారు. డిసెంబర్ నెలలో ఈ డోన్ సర్కిల్ లిమిట్స్ లో ఉడుములపాడులో ఒక పెద్ద బంకర్ ని పట్టుకోవడం జరిగింది. అది ఇప్పటి రాంబాబు అనే హౌస్ లో లార్జ్ స్కేల్ లో స్పిరిట్ అలాగే ఫేక్ క్యాప్స్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్సైజ్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ హరికుమార్ గారి ఆదేశాల మేరకు మన జిల్లా ఎస్పీ ఫకీరప్ప గారి ఒక స్పెషల్ టీమ్ని కాన్స్టిట్యూట్ చేశారు. ఈ ఎక్సైజ్ అలాగే పోలీస్ టీమ్స్ని పెట్టి దాంట్లో ముఖ్యంగా వినోద్ డిఎస్పీ గారు, సిసిఎస్ డిఎస్పీ గారు, అలాగే నరసింహారెడ్డి డోన్ డిఎస్పీ గారు, మా టాస్క్ ఫోర్స్ డిఎస్పీ కృష్ణకిషోర్ రెడ్డి గారు, అలాగే మా ఎన్ఫోర్స్మెంట్ టీమ్ వీళ్ళ సంయుక్త ఆధ్వర్యంలో ఈ లార్జ్ స్కేల్ స్పిరిట్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో దాని మూలాలని మొత్తం ఛేదించాలనే ఉద్దేశంతో ఈ టీమ్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగానే ఉడుగులపాడులో ఏదైతే పడుతున్నారో లార్జ్ స్కేల్ స్పిరిట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని కూలంకషంగా అన్ని రకాలుగా వీళ్ళు దర్యాప్తు చేసిన మీదుట లార్జ్ స్కేల్లో కర్ణాటక నుంచి స్పిరిట్ డోన్ లిమిట్స్లోకి వస్తున్నట్టు తెలుసుకొని అలాగే వాళ్ళకి రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఎక్సైజ్ అండ్ పోలీస్ ఈ రెండు టీంలు లార్జ్ స్కేల్లో రెండు కేసెస్ని పట్టుకోవడం జరిగింది. ఐపీఎంపాడు రోడ్లో అమ్మాలపాడు రోడ్లో ఈ పేరాంతాలమ్మ గుడి బ్యాక్ సైడ్ ఈ కొంతమంది వ్యక్తులు ఆడకుండా ఈ అనుమానాస్పదంగా పొజిషన్లో కలిగి ఉంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు విచారిస్తే వినోద్ కళాలు, శ్రీనివాస గౌడ్, రంగస్వామి, రాంబాబు, మనోహర్ గౌడ్ని తెలుసుకున్నాము. వాళ్ళ దగ్గర చెక్ చేస్తే వాళ్ళ దగ్గర వచ్చి దాదాపుగా 2 క్యాన్స్ 35 లీటర్స్ కెపాసిటీ ఉండేది. స్పిరిట్ సంబంధించినటువంటి దాదాపు టోటల్ 70 లీటర్స్ స్పిరిట్ ఉంటుంది. అట్లాగే 6000 క్యాప్స్, అంటే మనము ఈ క్యాప్స్ ఇంపీరియల్ బ్లూ అండ్ మ్యాన్షన్ ఎంసీ విస్కీ సంబంధించినటువంటి ఈ లిక్స్ మనకి దొరుకుతున్నాయి. తర్వాత వాళ్ళు కొంత కన్ఫెస్ చేశారు. ఈ అంతా తయారు చేసినటువంటి లిక్కర్ బాటిల్స్ అన్నీ ఎంత చోట ఉన్నాయంటేనే వాళ్ళు తీసుకొని నేను తర్వాత డ్రోన్ సివి తర్వాత ఎక్సైజ్ చేసి వాళ్ళకి కలిసి మేము ఇంకొచ్చి తీసుకొచ్చి